అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నమస్కారం. ఇక్కడ మేము పెద్ద హాస్పిటల్లో 63 మంది వచ్చాము. ఢిల్లీకి వెళ్ళి వచ్చినారు. ఢిల్లీకి మేమే కాదండి, చాలామంది వెళ్ళారు. చాలామంది ఢిల్లీకి వెళ్ళి వచ్చారు. వారెవ్వరూ ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ కాలేదు. మేమే, ఎందుకంటే గవర్నమెంట్ చెప్పారు కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా, గవర్నమెంట్కి మనం ఇబ్బంది పెట్టకుండా మేమే స్వయాన ఇక్కడికి వచ్చాము. పెద్ద హాస్పిటల్కి మేమే స్వయాన వచ్చి ఇక్కడ చెక్ చేయించుకున్నాము. అప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఒక 1 అవర్లో మనకు చెక్ చేసి మొత్తం చూసిన తర్వాత డాక్టర్ గారు ఏమంటే, మీకు ఏం ప్రాబ్లం లేదు కదా, మీకు ఇలాంటి సింప్టమ్స్ లేవు కదా, మీరు వెళ్ళిపోండి అనేసి పంపించేశారండి మాకు. కానీ కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడికి జాయిన్ అయ్యాం. రిపోర్ట్లు కూడా తీసుకుని తిరుపతికి పంపించారంట. రిపోర్ట్ కూడా నిన్న తీసుకుని వెళ్లారు, ఈరోజు రిపోర్టు మన తీసుకుని వెళ్లారు. ఈరోజు రిపోర్టు మనకొచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే, మన అందరి రిపోర్టు నెగిటివ్ వచ్చింది. ఎవరికి ఎలాంటి హానికరం లేదు, ఎవరికి ఎలాంటి సమస్య లేదు, ఎలాంటి జబ్బు ఎవరికి లేదు. కానీ ఈ పబ్లిసిటీ చేసేసి న్యూస్లలో అన్ని పెట్టేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. దీని మీద పూర్తిగా ఖండిస్తున్నాము. ఇలాంటి విషయాలు, ఇలాంటి మాటలు అందరినీ, మనసుని బాధపడుతున్నాయి. ఎవరైతే మనసు బాధపడుతుందో ఆ మనసు యొక్క బాధ అందరికీ తెలుస్తుంది. కానీ మనకు చెప్పిన వాళ్ళు, మనకి చేసిన వాళ్ళందరికీ దేవుడు వాళ్ళకి బాగా చూడాలి. కానీ ఇలాంటి వాళ్ళు ఉద్దేశాలు ఏం దిగు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మనకు తెలియటం లేదు. కానీ మా బాధ కలుగుతుంది కాబట్టి, మనం బాధాకరమైన విషయం ఏంటంటే మా మనసులో నుంచి చాలా బాధ వస్తుంది. ఆ బాధ వాళ్లకు శాపంలాగా తగులుతుందేమో అనేసి మనం బాధపడుతున్నాము. అందుకనే అందరూ దయచేసి సహకరించండి. ఇలా ఇక్కడ ఇలాంటి అపోహలు లేవు, ఇలాంటి ఏం లేవు, అందరికీ బాగుంది. మీరు ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.